చూడండి సూర్య గారు, మీ దగ్గర నేను దాచేదేమీ లేదు. నేను ఎలాంటి వాడినో మీకు బాగా తెలుసు. మా పని మనిషి దొంగతనం చేసిన డైమండ్ నెక్లెస్ విలువైంది మాత్రమే కాదు, నాకు సెంటిమెంట్ కూడా. వజ్రాల హారం నా భార్య మెడలో ఉంటే నాకెంతో మంచి జరుగుతుందని మా జ్యోతిష్కుడు చెప్పాడు. అందుకే దాన్ని స్పెషల్గా ఫారెన్లో చేయించి తీసుకొచ్చాను. అదొచ్చాక నాకు బిజినెస్లో బాగా కలిసొచ్చింది. దొంగతనం చేసింది ఎక్కడ దాచిపెట్టావని కొట్టినా సరే చెప్పలేదు. పోలీస్ దెబ్బ తగిలితే భయపడి నిజం చెప్తుందని ఎస్ఐకి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా నిజం చెప్పించమన్నాను. ఎందుకు? కోర్టులో కేసులు అంటే పబ్లిక్ తెలిస్తే పోయేది నా పరువే కదా సూర్య గారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక కొత్త లాయర్ పూచీకత్తు మీద ఆ అమ్మాయిని స్టేషన్ నుండి విడిపించి కేసు టేకప్ చేసిందంట. కొత్త లాయరా? ఎవరా? నేను ఆ విషయం అడిగాను సూర్య గారు. పని మనిషి తరపున వచ్చిన ఆ లాయర్ ఎవరా అని అప్పుడే తెలిసింది. ఆవిడెవరో కాదు, మీ వైఫ్ జ్యోతి గారని. మీకు తెలియకుండా ఇదంతా ఎలా జరుగుతుందని ఆశ్చర్యపోయాను. లేదు ముకుందరావు గారు, మీరెక్కడో పొరపాటు పడుతున్నారు. ఈ కేసులో తనెందుకు ఇన్వాల్వ్ అవుతుంది? మా పని మనిషి వాళ్ళ నాన్న పేరు రాజయ్య. మీ పిల్లలు చదివే స్కూల్లోనే అటెండర్గా పనిచేస్తున్నాడు. మీ వైఫ్ ఈ కేసులో ఇన్వాల్వ్ అవడానికి అదే రీజన్ అయి ఉంటుంది. ఆ అమ్మాయి తప్పు చేసింది అనడానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. కోర్టుకెళ్తే గెలిచేది నేనే. అక్కడైనా మీ వైఫ్ మీ ముందు ఓడిపోయి తలదించుకోవాల్సిందే. నాకు కోర్టులో కేసులు అవసరం లేదు, నెక్లెస్ ఇచ్చేస్తే చాలు. మీ వైఫ్ అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఇంకా కాంప్లికేట్ చేస్తే మాత్రం నేను కోర్టుకు వెళ్లడానికైనా వెనుకాను. ఇంత జరిగినా మీకు తెలియకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. తప్పు చేసిన వాళ్ళకి జడ్జి గారి కోడలు సపోర్టుగా నిలబడింది అన్న అపవాదు ఆవిడకెందుకు చెప్పండి? పైగా మీరు డిఫెన్స్ లాయర్గా, మీకు కూడా మంచిది కాదని నా అభిప్రాయం. జ్యోతి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇదంతా ఎందుకు చేసింది? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. మీరేం టెన్షన్ పడకండి, తనతో నేను మాట్లాడతాను. ఈ కేసు నేను టేకప్ చేశానని తనకి తెలిసి ఉండకపోవచ్చు, లేకపోతే తన ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? అయినా ఇది చాలా చిన్న విషయం, నేను వద్దని చెప్తే చాలు, ఇమీడియట్గా విత్డ్రా అవుతుంది. డోంట్ వరీ, ఐ కెన్ హ్యాండిల్. ఓకే సూర్య గారు. ఓకే సార్, వెళ్ళ మంచిది. జ్యోతి కాల్ చేసింది, మెసేజ్ కూడా చేసింది, సైలెంట్లో పెట్టాను కదా అందుకే వినిపించలేదు. పేదవాళ్ళకి న్యాయం చేయడానికి నేను ఒక కేసు టేకప్ చేయాల్సి వచ్చిందండి. నా ఫస్ట్ కేస్, మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఇదంతా నిజమే అన్నమాట. ఆ కేసు నుండి తనని విత్డ్రా అయిపోమని చెప్పాలి.